ఉద్యమకారులందరితో కలిసి పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నానని చెప్తున్నారు. ఉద్యమాలు చేయడం హుజూరాబాద్ నియోజకవర్గ పార్టీ కార్యకర్తలకు ఈటల రాజేందర్కు కొత్త కాదు అని చెప్తున్నారు ఆయన. గతంలో చాలా ఉద్యమాలు చేశాం, రైలు రోకోలు చేశాం, రాస్తా రోకోలు చేశాం, మిలిటెంట్ తరహా పోరాటాలు కూడా చేశాం. ప్రభుత్వంపై పోరాటం చేయడం కొత్త కాదు, పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. దానికి సంబంధించి ఏం చేయాలి, ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి అనే దానికి సంబంధించి సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటానని ఈటెల రాజేందర్ చెప్తున్నారు. రెండు రోజుల పాటు హుజూరాబాద్ ఆయన సొంత నియోజకవర్గంలో కార్యకర్తలు నాయకులతో సమావేశమై వాళ్ళ అభిప్రాయాలు తీసుకున్న తర్వాత కొద్దిసేపటి క్రితం ఆయన హైదరాబాద్ బయలుదేరారు. హైదరాబాద్లో మరికొంతమంది తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన ముఖ్యులు, తెలంగాణ ఉద్యమంలో ముందుండి పార్టిసిపేట్ చేసిన వాళ్ళు వాళ్ళందరితో కూడా మాట్లాడి వాళ్ళ ఒపీనియన్ కూడా తీసుకుని తన నిర్ణయాన్ని ప్రకటిస్తానని చెప్తున్నారు. ఈటెల రాజేందర్ మిలిటెంట్ తరహా పోరాటం చేసిన అనుభవం ఉంది అనే మాట ఇప్పుడు ఎందుకు మాట్లాడారు అనేది కూడా చర్చనీయాంశంగా మారింది. అంతేకాదు ఉద్యమకారులందరినీ కలుపుకుని ఉద్యమకారులందరికీ ఒక వేదిక కల్పించే ప్రయత్నం చేస్తానని చెప్తున్నారు. ఉద్యమకారులు అంటే చాలామంది తెలంగాణ ఉద్యమంలో ఉన్నవాళ్ళు, కోదండరాం లాంటి వాళ్ళు, చెరుకు సుధాకర్ లాంటి వాళ్ళు, ఇంకా చాలామంది తెలంగాణ ఉద్యమంలో ముందుండి నడిచిన వాళ్ళంతా కూడా ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీకి దూరంగా ఉన్నారు. ఎవరికి వాళ్ళు సొంతంగా వేదికలు పెట్టుకోవడమో లేకపోతే ఇండివిజువల్గా ప్రభుత్వానికి వ్యతిరేకంగా తెలంగాణ ప్రజలకు సంబంధించిన సమస్యలపైన మాట్లాడుతూ ఉన్నారు. సో వాళ్ళందరినీ గ్యాదర్ చేసే ప్రయత్నం ఏమైనా ఈటెల రాజేందర్ చేయబోతున్నారా, కొత్త పార్టీనా లేకపోతే కొత్త వేదికనా లేకపోతే ఏం చేయబోతున్నారు అనేది కొంత ఆసక్తి కలిగిస్తోంది. ఈ రెండు రోజుల పాటు ఈటెల రాజేందర్ కరీంనగర్లో అనుచరులతో ఏం చర్చించారు, ఏం వాళ్ళ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకున్నారు, ఇన్ఫర్మేషన్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు కరీంనగర్ నుంచి లైవ్లో, హుజూరాబాద్ నుంచి లైవ్లో. శ్రీనివాస్, ఆ మూడు రోజుల అంటే ఆ రెండు రోజుల పాటు హుజూరాబాద్ నియోజకవర్గంలో ఈటెల క్యారియన్ క్యారియన్ శ్రీనివాస్ క్యారియన్ సో రెండు రోజుల పాటు హుజూరాబాద్ నియోజకవర్గంలో ఈటెల రాజేందర్ తన సన్నిహితులు అలాగే తన అభిమానులతో సమీక్ష అంటే వారి సూచనలు తీసుకున్నారు. సో హైదరాబాద్లో రెండు సార్లు హుజూరాబాద్లో రెండు సార్లు ప్రెస్ మీట్ పెట్టారు. సో ఇప్పటికీ అంటే ఈ రోజే ఆయన సంబంధించిన కీలక ప్రకటన చేస్తారని ఒక పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. రాజకీయ వర్గాల్లో కూడా ఒక ఉత్కంఠ చెలరేగింది. కానీ ఆయన ఏది చెప్పకుండానే మళ్ళీ తిరిగి బంతిని హైదరాబాద్ కోర్టుకు సో వేశారు. ఎందుకంటే హైదరాబాద్లో మరోసారి తన సన్నిహితులతో మాట్లాడతాను, సో సన్నిహితులతో మాట్లాడిన తర్వాత మిగతా విషయాలు చెప్తానని తిరిగి ఆయన హైదరాబాద్ కోర్టుకి తన బంతిని విసిరేశారు. సో మొత్తంగా అయితే ఈరోజు ఒక ఉత్కంఠ కీలకమైన ప్రకటన ఉంటుందని ఎక్స్పెక్ట్ చేసినా కూడా అటు అభిమానులు ఇటు రాజకీయ వర్గాల్లో కొంత నిశ్శబ్ద వాతావరణం అయితే కనిపిస్తుంది. అంటే ఆయన నుంచి భారీ ప్రకటనను ఎక్స్పెక్ట్ చేశారు అంతా కూడా. ఎందుకంటే మొదటి రోజు అంటే 30వ తారీఖున రైడ్స్ జరగటం వెంట వెంటనే జరిగిన పరిణామాల నేపథ్యంలో ఆయన చూసిన అంటే ఆయన పెట్టిన మొదటి ప్రెస్ మీట్ను చూసిన తర్వాత చాలా పెద్ద ఎత్తున చర్చ జరిగింది. సో ఏదో ఒకటి టీఆర్ఎస్ పార్టీతో తెగదెంపులు చేసుకొని బయటికి వస్తారు అన్న పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. కానీ హైదరాబాద్ నుంచి హుజూరాబాద్కు వచ్చిన తర్వాత నిన్న ఈరోజు సీన్ మొత్తం మారిపోయింది. దాదాపు 10,000-20,000 మంది తన అభిమానులు క్యాంప్ ఆఫీస్కు వస్తారని ముందుగా ఎక్స్పెక్ట్ చేశారు. కానీ అలా జరగలేదు. ఎందుకంటే ఉదయమే అక్కడి నుంచి మంత్రులు, ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలంతా రంగంలోకి దిగి క్యాంప్ ఆఫీస్కు రాకుండా కొంత అడ్డుకున్నారు. సో రెండో రోజు కూడా నిన్న వచ్చిన జనంలో ఈరోజు సగం కూడా రాలేదు. సో ఈ నేపథ్యంలో ఆయన కొంత డిసప్పాయింట్ అయ్యారు. ఒకవేళ పెద్ద ఎత్తున జనం వచ్చి ఉంటే హుజూరాబాద్లోనే ప్రకటన ఇమీడియట్ గా ఆయన పాదయాత్ర చేస్తారు అని ముందుగా కొంతమంది సన్నిహితులతో ఆయన చెప్పినట్లు తెలిసింది. సో జనం రాకపోవడంతోనే ఆయన తిరిగి మళ్ళీ హైదరాబాద్ లో ఉన్న సన్నిహితులతో మాట్లాడతానని చెప్పారు. సో ఈ రెండు రోజులు అంటే హుజూరాబాద్ లో రెండు సార్లు మీడియాతో మాట్లాడిన ఈ రెండు ప్రెస్ మీట్లలో కూడా పెద్దగా వాడి లేదు. ఆయన మీద మంత్రులు ఘాటు వ్యాఖ్యలు చేసిన ఆయన నుంచి ఎలాంటి గట్టి స్పందన అయితే కనబడటం లేదు. నరసింహారావు, ఫైనల్ గా మిలిటెంట్ తరహా పోరాటం చేసిన అనుభవం కూడా ఉంది అనే మాట ఎందుకు మాట్లాడారు ఈటెల రాజేందర్? ఎగ్జాక్ట్లీ. సో మనం నాలుగు ప్రెస్ మీట్లు చూసుకుంటే, హైదరాబాద్ లో రెండు, హుజూరాబాద్ లో రెండు, ఈ నాలుగు ప్రెస్ మీట్లు చూసుకుంటే ఈ నాలుగు ప్రెస్ మీట్లలో ఆయన మాట్లాడిన భాష గాని ఆయన మాట్లాడిన ఇదంతా చూస్తుంటే తనను తాను ఆవిష్కరించుకునే ప్రయత్నం, గత స్మృతులను తిరిగి నెమరు వేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. గతంలో హైదరాబాద్ లో మాట్లాడిన సమయంలో నయీం లాంటి వ్యక్తులకే తాను భయపడలేదు అనే ఒక మాట చెప్పారు. సో ఆ తర్వాత తాజాగా హుజూరాబాద్ లో మిలిటెంట్ అనే ఒక వర్డ్ వాడారు. సో ఆ మిలిటెంట్ వర్డ్ ఇప్పుడు అటు సోషల్ మీడియాలో రాజకీయ వర్గాల్లో
దుమారమే రేపుతోంది. సో తనను తాను అంటే గతంలో ఆయన అంటే ఆ పిడిఎస్ కానీ ఇతర వామపక్ష భావజాలంతో ఆయన విద్యార్థి సంఘం విద్యార్థి సంఘాల నేతగా ఉన్నప్పుడు ఆయన వామపక్ష భావజాలంతో పనిచేశారు. సో మరోవైపు ఉద్యమ సమయంలో కూడా అనేక రైల్ రోకోలు చేశామని చెప్పారు. సో ఈ మిలిటెంట్ అనే వర్డ్ ఈ రోజు వాడటం ఈ రోజు మాత్రం కొంత స్పెషల్ అనే చెప్పొచ్చు. అనేక సందర్భాల్లో తనను తాను ఈ నాలుగు ప్రెస్ మీట్లు తర్వాత తన దగ్గరికి వస్తున్న చాలా మంది సన్నిహితులతో కొంతమంది సన్నిహితులతో ఒక విధంగా మరికొంతమంది సన్నిహితులతో ఒక విధంగా మాట్లాడుతున్నారు. సో ఈ రోజు మాత్రం ఈ మిలిటెంట్ అనే వర్డ్ వాడారు. అది రాజకీయ వర్గాల్లో పెద్ద దుమారం అయితే చెప్తుంది. నాలుగు రోజు నాలుగు ప్రెస్ మీట్లలో నాలుగు రకాలుగా తనను తాను ఆవిష్కరించుకుని గత స్మృతులను నెమరు వేసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. రైట్ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్. ఇది హుజూర్నగర్ హుజూరాబాద్ కేంద్రంగా భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తానని చెప్పారు ఈటెల రాజేందర్. కానీ హైదరాబాద్ కు బయలుదేరారు. హైదరాబాద్ లో మరికొంతమంది తెలంగాణ వాదులు తెలంగాణ ఉద్యమకారులతో చర్చించిన తర్వాత నిర్ణయం ప్రకటిస్తానంటున్నారు. ఈటెల రాజేందర్ కామెంట్స్ పైన డిబేట్ చూద్దాం. డిబేట్ లో మనతో పాటు జాయిన్ అవుతున్నారు కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ పార్టీ సీనియర్ నేత అద్దంకి దయాకర్ గారు, భారతీయ జనతా పార్టీ నుంచి ఆ పార్టీ అధికార ప్రతినిధి పాల్వాయి రజనీ కుమార్ గారు, అలాగే టీఆర్ఎస్ పార్టీ నుంచి క్రిషాంక్ గారు మనతో పాటు లైవ్ లో జాయిన్ అవుతున్నారు. ముందుగా క్రిషాంక్ గారు మీరే రెస్పాండ్ అవ్వండి. అధికార పార్టీ నుంచి గతంలో చాలా ఉద్యమాలు చేశాం, చాలా పోరాటాలు చేశాం, కొత్తగా పోరాటం నేర్చుకోవాల్సిన అవసరం లేదు, నాకు అన్నీ తెలుసు, రెడీ అయిపోతున్నాను, పాత ఉద్యమకారులందరినీ ఒపీనియన్ తీసుకొని వాళ్ళందరినీ గ్యాదర్ చేసి ప్రభుత్వంపై పోరాటం చేస్తా, ఈటెల రాజేందర్ గారు ఓవరాల్గా చెప్పిన మాట. అంటే ప్రజా పోరాటాలు లేకుంటే రాష్ట్ర ఏర్పాటు కోసం పోరాటం చేయడం వేరే, వ్యక్తి మీద ఆరోపణలు వచ్చినప్పుడు ఫస్ట్ అవన్నీ కూడా క్లీన్ చేసుకొని తర్వాత పోరాటం వారు చేసుకోవచ్చు. వారి పోరాటమా లేకుంటే వారి రాజకీయ స్వార్థమా లేకుంటే వాళ్ళ రాజకీయ ఐడెంటిటీ ఆత్మగౌరవ పోరాటం అంట. ఆత్మగౌరవ పోరాటం అంటే మరి నిజంగానే వారికి నంబర్ టూ అని వారే చెప్పుకున్నారు. ఫైనాన్స్ మినిస్టర్ గా చేసారు, ఆరోగ్య శాఖ మంత్రిగా చేసారు. ఈ రోజు వారి ఆత్మగౌరవం కంటే ముందు అక్కడ ఆరోపణలు అనేటివి వచ్చినాయి. ఇవాళ కాకపోతే రేపు లేకపోతే ఒక 5-10 రోజుల తర్వాత విచారణ అనేది చాలా క్లియర్ గా అవుతుంది, వస్తాయి అవన్నీ కోర్టుకు కూడా వెళ్తాయి. ఇప్పుడు ఎట్లాగో బాల్ ఇస్ ఇన్ ద కోర్ట్ కాబట్టి కోర్టు కూడా గమనిస్తుంది అవన్నీ. ఇటు దేవాదాయ శాఖ భూములు కానివ్వండి, అటు అసైన్ ల్యాండ్స్ భూములు కానివ్వండి, లేకుంటే మిగతా దళితులు బలహీన వర్గాలు, ఎందుకంటే ఇంత మాట్లాడుతున్నారు కానీ చేసిన ఏదైతే భూములు ఇవన్నీ లాక్కున్నారో అవన్నీ మళ్ళీ బడుగు బలైన వర్గాలే. సో ఖచ్చితంగా అవన్నీ కూడా వస్తాయి. సో వారి పొలిటికల్ షీల్డ్ కోసం ఇదంతా రాజకీయం చేస్తే మాత్రం ఖచ్చితంగా ప్రజలు కూడా గమనిస్తారు కదా. ఆయన రాజకీయ స్వార్థం కోసం ఇప్పుడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారా, లేకపోతే టీఆర్ఎస్ పార్టీ రాజకీయ ప్రయోజనాల కోసం ఆ భూముల ఇష్యూస్ అన్ని ఇప్పుడు తీసుకొచ్చి ఆయన మీద కేసులు పెట్టి ఆయన ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తారు? దేవరేంజలు భూములకు సంబంధించి కేసీఆర్ గారికి రెండు ఉద్యమకాల నుంచి తెలుసు అని ఇటల రాజేంద్ర గారు చెప్పారు. సేమ్ అది అచ్చంపేట భూములకు సంబంధించి కేసీఆర్ గారికి ఎప్పటి నుంచో తెలుసు అని కూడా ఆయన చెప్పారు. ఇన్ని రోజుల నుంచి ప్రభుత్వం ఎందుకు మాట్లాడకుండా ఉంది? ఇప్పుడు ఎందుకు ఆ భూములకు సంబంధించి విచారణ ఇవంతా ఇంత హడావుడి చేస్తున్నారు? రాజేందర్ బయటికి వచ్చి కుట్రల భాగంగానే ఇదంతా చేస్తున్నారు అనేది ఒక స్పెక్యులేషన్. అక్యూజ్డ్ ఉన్నప్పుడు వారు ఎన్నైనా మాట్లాడతారు, వారు మాట్లాడేదానికి కూడా ఆధారాలు ఉండాలి. మేమేమంటున్నాం అంటే రేపు కోర్టులో కూడా ఒకవేళ మాట్లాడితే ఖచ్చితంగా కోర్టు ప్రభుత్వాన్ని కూడా అడుగుతుంది, దాని మీద సమాధానం చెప్తుంది. ఆ గోడౌన్ల షెడ్లు ఎప్పుడు వచ్చినాయి, గతంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా దాని మీద దివాన్ కమిటీ రిపోర్ట్ చాలా క్లియర్ గా వచ్చింది. కొందరు అధికారులు కూడా అప్పుడు ఉద్యోగాలు పోయినాయి, ఇన్ఫాక్ట్ ఎం సత్యనారాయణ రావు గారికి కూడా అప్పుడు డిమోషన్ జరిగింది. సో చాలా క్లియర్ గా ఆ గోడౌన్స్ ఒక 2 ఇయర్స్ నుంచి వాళ్ళు ఎప్పుడు నిర్మాణం చేసుకున్నారు, ఇప్పుడు దాని మీద పూర్తిగా సమగ్రమైన ఒక విచారణ జరుగుతున్నది, డెఫినెట్ గా యాక్షన్ ఉంటుంది. ఇప్పుడు ఈ ఆరోపణలు వచ్చినాయి కాబట్టి కూడా రాజకీయంగా వీటిని ముంగడ పెట్టేసి ఏదో పొలిటికల్ కోణం చూపెట్టాలంటే ఈ ఆరోపణలు ఇప్పుడు రాజేందర్ గారి మొత్తం 1450 ఎకరాలకు పైగా ఉన్న దేవరాయాంజలి భూములకు సంబంధించి రాజేందర్ గారికి అక్కడ ఉన్న భూమి 6 ఎకరాలు 6.5 ఎకరాలు అని చెప్తున్నారు. కానీ ఆ భూముల్లో కేటీఆర్ గారికి, కొంతమంది టీఆర్ఎస్ పార్టీ మంత్రులకి, కొంతమంది టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలకి కూడా భాగస్వామ్యం ఉంది అనేది కాంగ్రెస్ పార్టీ మీపై చేస్తున్న ఆరోపణ. అంటే కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు, రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ వర్గం ప్రెసిడెంట్ ఏమో కానీ, ఎందుకంటే వాళ్ళు కన్ఫ్యూజ్డ్ ఉన్నారు. అక్కడ హుజూరాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి భూభాగవతం ఉంది, ఇదంతా మేము దర్యాప్తు చేయాలి అని వారు కోరుతున్నారు. రేవంత్ రెడ్డి గారు లాంటి వాళ్ళు ఇదే వేదికలో కూర్చొని ఆహ్వానిస్తున్నారు. నేను సింపుల్ గా నాకు ఒక అర నిమిషం ఇవ్వండి. 437 సర్వే ల్యాండ్ కేటీఆర్ గారిది భూమి, నమస్తే తెలంగాణ కార్యాలయం అక్కడ ఉన్నది 437. కానీ ఇగోండి ఇది 2005లో దివాన్ కమిటీ రిపోర్ట్లో ఇందులో చాలా స్పష్టంగా 1450 ఎకరాలది మొత్తం పూర్తి సర్వే నంబర్స్ ఇందులో లిస్ట్అవుట్ చేశారు. ఇందులో ఎక్కడన్నా 437 సర్వే ఇందులో ఉంటే ఖచ్చితంగా నేను ఛాలెంజ్ చేస్తున్నా. రేవంత్ రెడ్డి గారు చాలా హ్యాబిచువల్ అఫెండర్గా, కేవలం అబద్ధం, ఎందుకంటే పొలిటికల్లీ పాపులర్ లీడరు కేసీఆర్ గారు, తర్వాత కేటీఆర్ గారు. ఆ కేటీఆర్ గారిని ప్రతి దినం టార్గెట్ చేయాలి, పొద్దున్న లేస్తే ఒక జెలసీ ఈర్ష్య, ఎందుకంటే వారి సైజు
నేషనల్ సైజ్ కాబట్టి పొద్దున్న లేస్తే ఒక అబద్ధం దాన్ని దులిపాలి చెప్తున్నా నేను డైరెక్ట్ గా ఇది కాంగ్రెస్ ప్రభుత్వము దివాన్ కమిటీ రిపోర్ట్ ఇచ్చిన దాంట్లో పేజ్ నంబర్ 2 లో మొత్తం సర్వే నంబర్స్ ఇచ్చారు ఇందులో సర్వే నంబర్ 437 ఆర్ 438 నమస్తే తెలంగాణ ఆఫీస్ ఏదైతే కేటీఆర్ గారి పేరు మీద రిజిస్టర్ అయ్యి ఉందో ఇది ఉందా అని మేము కాంగ్రెస్ వాళ్ళని అడుగుతున్నాం దాన్ని ఇప్పుడు కాంగ్రెస్ ప్రతినిధి ఎవరైతే కూర్చున్నారో వారు కూడా డైరెక్ట్ గా సమాధానం చెప్పాలి కేవలం రేవంత్ రెడ్డి గారు కాదు వీఆర్ ఛాలెంజింగ్ లేకపోతే క్షమాపణ చెప్పాలి అనవసరంగా ఉట్టిగానే ఈటల గారికి మీరు వకాల్తా పుచ్చుకోవాలనుకుంటే పుచ్చుకోండి కానీ లేనిది అనవసరమైన ఆరోపణలు వేయడం కాదు విచారణ అనేది పూర్తిగా అన్నిటి మీద జరుగుతుంది కేవలం వారిని పిన్ పాయింటెడ్ గా కాదు ఓవరాల్ గా అక్కడ ఎవ్వరు గోడౌన్లన గానీ ఏ పార్టీ వాళ్ళది ఉన్నా కూడా ఖచ్చితంగా వాటి మీద విచారణ చేసి రిపోర్ట్ వస్తుంది సో ఇప్పుడు అఫెండర్ గా ఉన్నారు కాబట్టి ఆయన పైన కేసులు వచ్చినాయి కాబట్టి భూ ఆక్రమణ ఆరోపణలు వచ్చినాయి కాబట్టి ఆత్మగౌరవం అనే మాట రాజేంద్ర మాట్లాడుతున్నారు అవినీతి వేరే ఆత్మగౌరవం వేరే అవినీతికి ఆయుధంగా అవినీతి అంటున్నారు ఆయన ఆత్మగౌరవం అవినీతికి ఆయుధంగా ఆత్మగౌరవం ఉండదు అందరం ఉద్యమకారులమే అట్లానే అవినీతి చేయాలని ఆత్మగౌరవాన్ని దెబ్బతీసి అవినీతి ముద్రేస్తున్నారు అనేది ఈటెల రాజేంద్ర చెప్తున్నమాట అది కోర్టు తెలుస్తుంది దయాకర్ గారు గుడ్ ఈవినింగ్ దయాకర్ గారు మీరు కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా కంటే కూడా ముందు తెలంగాణ ఉద్యమకారుడుగానే తెలుసు తెలంగాణ సమాజానికి తెలంగాణ ఉద్యమంలో ముందుండి కొట్లాడారు ఈటెల రాజేందర్ గారు చెప్తున్నారు తెలంగాణ మూమెంట్ లో ఏ రకంగా పోరాటం చేశామో ఇప్పుడు తెలంగాణ సమాజం ఆత్మగౌరవం కోసం ఆ రకమైన పోరాటం చేయాల్సిన అవసరం ఉంది అని తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన వాళ్ళందరినీ కలిసి ఒక వేదిక ఏర్పాటు చేసే ఆలోచనలో ఈటెల రాజేందర్ గారు ఉన్నట్టుగా అర్థమవుతోంది ఏంటి రాజేందర్ గారు ఎపిసోడ్ పైన మీ కామెంట్ డెఫినెట్ గా ఉద్యమకారునిగా మనం స్పందించాల్సింది పాజిటివ్ గా స్పందించాలి ఎందుకంటే ఇది దొరల రాజ్యం వచ్చేసింది ఎందుకంటే హైకోర్టు చెప్పిన దానికి సమాధానం ప్రభుత్వం చెప్పలేదు టిఆర్ఎస్ కూడా చెప్పలేదు 100 ఎకరాల సర్వే చేయాలంటే కనీసం 2 రోజులు పడుతుంది ఒకటే రోజున రిపోర్ట్ ఇచ్చినట్టు వాళ్ళ దగ్గర సమాధానం లేదు సో బట్టగాల్చి మీదేస్తున్నట్టు తెలుసు ఇదే దేవరాంజలి భూమిలో కేటీఆర్ గారికి కూడా ఉన్నాయని ఆయనే ఆరోపణ చేసిండు మంత్రి మాజీ మంత్రి ఇప్పుడు నమస్తే తెలంగాణకి ఇప్పించింది కూడా వీళ్ళే అని చెప్తే అందరికి తెలుసు మరి అలాంటప్పుడు ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి తెలిసిన సబ్జెక్టు మీద తనను రాజకీయంగా వేధించడానికి రాజకీయ కక్ష సాధించడానికి చేసిన ప్రయత్నం తప్పితే మరొకటి కాదు అయితే నా సమస్య ఏంటంటే అరే ఏందో దళితులు బీసీలే వీళ్ళకు అవినీతి పనులు కనబడతారు మరి ఎందుకు మిగతా వాళ్ళు కనపడరో నాకు అర్థం కాదు వాళ్ళ మీద ఆరోపణలు వస్తాయి వాళ్ళ టూలతో సోషల్ మీడియాలో ట్రోల్ అవుతాయి డైరెక్ట్ ముత్తిరెడ్డి అలగిరి రెడ్డి మత్తడిని తీసుకున్నది తెలుసు నేనే చేర్యాల ఉన్న పోయినప్పుడు చూసిన నేను అక్కడ ఉన్న వాళ్ళంతా చేర్యాల వాళ్ళంతా వచ్చి చెప్పింది నాకు కూడా సరే ఇట్లనే ఎన్ని చెప్పాలి నీకు ఎన్ని అసలు కోకొల్లలు నయీం అయితే దాదాపు మీరు 30-40 రోజులు మీడియాలో నడిపిండు ఇంతవరకు నయీం భూమి లేదో ఆయన దగ్గర పైసలు లేదో ఇంతవరకు ఎవరికి తెలియదు దొంగ నోట్ల కేసులో ఉన్న వాళ్ళు మా దగ్గర ఉన్న వాళ్ళ పేరు మీద వచ్చింది మా మంత్రి కూడా 200 ఎకరాల పైచిలుపు తీసుకున్నట్టు అవినీతి ఆరోపణలు వచ్చింది జగదీష్ రెడ్డి మరి ఇట్లా చూసుకుంటా పోతే నీకు అసలు అవినీతి లేనోడు ఎవడు అని ఇప్పుడు మనం స్టెటస్కోప్ ఏమంటారు ఏమంటాం దాన్ని దుప్పినేసి కూడా ఎవరు అవినీతి చేయలేదు అని చెప్పి ఇసుక నోదలు రాయే లేకపోతే ముట్ట నోదలు రాయ మట్టి నోదలు రాయే అంటే వీరికి తెలిసే అవినీతి చేస్తే ఒక చూపు తెలిసి ఇప్పుడు ఈటెల రాజేందర్ గారు కూడా ఆయనకు తెలిసి భూములు అంటున్నాడు కదా ఒక మాట ఒక మంత్రి ప్రజా జీవితం ఉన్నాడు గతమెన్నడు కూడా ఇలాంటి తప్పులు చేయనోడు ఒక నిర్ణయం తీసుకుంటున్నప్పుడు వ్యతిరేకంగా తీసుకుంటారని వాళ్ళ పార్టీ వాళ్ళకే వాళ్ళ మీద నమ్మకం లేదు చూడు ఎంత ఘోరంగా ఉందో కాబట్టి నాకు ఒక పెద్ద ఆయన మధ్యాహ్నం చేసిండు ఆంధ్రప్రదేశ్ అని ఏం తెలంగాణ తెలంగాణ అని కొట్టాడి తీసుకుపోయి మళ్ళా 50 కంటే ముందున్న దొరల చేతుల్లో పెట్టి ఇప్పుడు మళ్ళా దళితులు బీసీలంతా కొట్టుకొని సావరి ఇప్పుడు తెలంగాణ అన్నారు కదా అని చెప్పి చాలా ఆవేదనతో చేసింది నాకు ఏం చెప్పాలిగా నిజంగా డిప్యూటీ సీఎం గా ఉన్న రాజయ్య గారు చేసిన తప్పేందో మీరు ఒక రిపోర్ట్ జర్నలిస్ట్ గా మీరు సీనియర్ జర్నలిస్ట్ గా చెప్పాలి ఇంతవరకు మనకు తెలియలేదు రాజయ్య గారు చెప్పట్లా ప్రభుత్వం చెప్పట్లా ఒకటే రోజు ఇక్కడ కూడా ఈయన కూడా ఒకటే రోజు అంటే అంత అలుస ఈ వర్గాలంటే ముదిరాజు అంటే ఈ ఇక్కడ ఎంత పెద్ద కమ్యూనిటీ మాదిగా ముదిరాజు కానీ లేకపోతే గౌడ్ కానీ యాదవ్ కానీ ఎంత ఆత్మగౌరవంతో బతుకుతారు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకొని ఈయనకంటే కేసీఆర్ గారి కంటే ముందు నుంచి ఆస్తులు ఉన్నాడు కదా ఈటెల రాజేందర్ అంటే ఆయన అదే వామపక్ష భావజాలం నుంచి అడవి నుంచి వచ్చినోడు కదా అంటే ఇక్కడ ఒకటి ఎక్కడ మిస్ అవుతున్నాం అంటే మనం ఈటెల రాజేందర్ గారు ముందు నుంచి ఆస్తిపరుడు కావచ్చు ఈటెల రాజేందర్ గారు ఉద్యమకారుడు కావచ్చు ఈటెల రాజేందర్ గారు బీసీ కావచ్చు ముదిరాజు కావచ్చు ఇవన్నీ కావచ్చు కానీ
అవన్నీ అయినంత మాత్రాన ఈటెల రాజేంద్ర అనే వ్యక్తి అవినీతి చేయకూడదు కదా, దళితుల భూములు బీసీల భూములు ఆక్రమించకూడదు కదా, దేవుడి భూములు ఆక్రమించకూడదు కదా అనే టీఆర్ఎస్ పాయింట్ కాదు. నిజ నిర్ధారణ కాల్ పార్టీ కమిటీ ఏరాదు, నీ ఇష్టం వచ్చిన వాళ్ళతో నీ మనుషులు కూడా ఉన్నారు ఆ పార్టీలో, అందరు ప్రచారం చేస్తారు కదా, ఎవరితో వేస్తారు ఏ రాదు, ఒక కమిటీ ఏ రాదు, ఆల్ పార్టీ ఒకటి పొలిటికల్ కమిటీ వేస్తే తెలుస్తుంది కదా మాకు కూడా నిజాయిజాలు తెలుస్తాయి, మా కౌశిక్ రెడ్డి అనేది మాకు తెలుస్తుంది, మా రేవంత్ రెడ్డి ఏం చెప్పిందో నాకు తెలుస్తుంది, లేదంటే టీడీపీ వాళ్ళు ఏమన్నారో నాకు తెలుస్తుంది, బీజేపీ మిత్రులు ఏమన్నారో నాకు తెలుస్తుంది, కమ్యూనిస్ట్ మిత్రులు ఏమంటారో నాకు తెలుస్తుంది. అసలు అవన్నీ కూడా నాకున్న సమాచారం అది కోర్ట్ ఆఫ్ ల్యాండ్స్ అవి అది అసైన్ చేసినాం అప్పుడు వెనకటికి, దాని దగ్గర టైటిల్ డీడ్ కూడా నేను చూపించమంటే చూపిస్తాను దేవరాంజలి, ఇప్పటికీ కాదు వందల సంవత్సరాలే, మీ పంచాయతీ వచ్చినాక నేను దాని మొత్తం టైటిల్ ఎక్కడ ఉంది దాదాపు మద్రాసు హైకోర్టులో ఉంటది ఇప్పుడు ఆ టైటిల్ కూడా, ఈ వీళ్ళ ఎవరి కూడా కావు వాస్తవానికి. ఇదే ఫామ్ హౌస్ లో అసైన్మెంట్ ల్యాండ్ ఉంది, ఫామ్ హౌస్ లో ఏమంటారు దీని పేరు మన అసైన్మెంట్ ల్యాండ్ తో పాటు ఇదేంటిది పంబోగ్గా లేదు, అది బంజర్ గా చూపిస్తున్నది. ఇదే ఇప్పుడు నేను చెప్తున్నా రామోజీ ఫిల్మ్ సిటీలో అసలు ఊరు ఊరే అనాజిపురం పోయే రోడ్డే లేదు, అక్కడ దాదాపు అసైన్మెంట్ ల్యాండ్స్ దాదాపు 280 ఎకరాలు పోయింది, భూదాన్ ల్యాండ్ దాదాపు 18 నుంచి 30 ఎకరాలు రోడ్డుకే. అంటే ఒక సమస్య ఒక ఇష్యూకి ఇంకో ఇష్యూ ముడిపెట్టాం కదా, ఈ పర్టికులర్ ఇష్యూ గురించి మాట్లాడితే సరే దేవరయాంజల్ భూముల గురించి డీటెయిల్ రాజేంద్ర గారు తప్పేం లేదు అనుకుంటే, లక్ష నాగలు దున్నే దగ్గర ఒక్క నాగలు దున్నకుండా ఒక బీసీని ఏం చేయను అని బట్ట కాల్చి మీదేసి ఇలా పార్టీలు అతికించి నీ పార్టీ కూడా ఎవరు డిఫెండ్ చేయడు, రాజేక్ కూడా ఎవరు రాలే ఆ రోజు, మేమే కొట్లాడినాం. ఇంతెందుకు రేవంత్ రెడ్డి కూడా ఓటుకు నోటు కేసు వచ్చినప్పుడు టీడీపీ ఉన్న మేమే కొట్లాడినాం, సగటు ఉద్యమకారులకు కొట్లాడినాం, పార్టీలో ఉండే పార్టీలో ఏ పార్టీ అయితేందండి నిజాయితీకి, ఒక పార్టీలో ఉంటే ఇప్పుడు కిషాన్కి ఒక సమస్యలు వస్తాడు ఎవడు అన్యాయంగా అక్రమంగా నెపం వేస్తాడు ఊరుకుంటామా, లేదు కేసీఆర్ నే ఎవడో పక్కోడు వచ్చేసి వేరే ఏదో అపనిందలేస్తే ఊరుకుంటాం, అది చేయని తప్పు. కేసీఆర్ అయితే ఏంది లేకపోతే మోడీ అయితే ఏంది, విపక్ష నాయకుడు లేకపోతే మా అపోజిషన్ లీడర్ అని చెప్పి ఇంకోడు బదిలీ చేస్తే మనం ఊరుకుంటామా, నిజాయితీ నిజాయితీగానే ఉండాలి. ఎందుకు మరి ఈటెల రాజేంద్ర గారిని ఎందుకు బయటకు పంపించేస్తున్నారు అనుకుంటారు మీ పర్సెప్షన్ ప్రకారం, మీ అబ్జర్వేషన్ ప్రకారం ఏంటి? నేను ఇప్పుడు అది కరెక్ట్ గా చెప్పాలి, మీరు అడిగిన ప్రశ్నలకు అది చెప్పిన ఈటెల రాజేంద్ర టీఆర్ఎస్ కక్కర్లేదు కాబట్టి బయటకు వెళ్ళగొడుతున్నారు. ఇక ఆయన ఇవి కాదని ఎందుకు చెప్పాలంటే ఏమన్నా చేసుకొని అరెస్ట్ చేసుకొని జైల్లో పెట్టుకొని ముద్దాయిగా చేయాల్సని, ఆల్రెడీ వాళ్ళకి ఓటు పోయిందికుండా వాళ్ళకి ఇలా పడదు. ఆయన ఇంత చేసిన కేటీఆర్ రాజేంద్ర గారు ఎంత అప్పీజ్ చేసే ప్రయత్నం చేసి అన్న లాంటి వాడు నాకు ఇదంటే కూడా అయిపోయింది, ఆయన దగ్గర తెగిన దగ్గర దొర ఎప్పుడు కూడా క్షమించిన చరిత్ర దాఖలా లేవు మనకు, కాబట్టి ఇంకా బయటకు వెళ్ళడం మంచిది, ఆయన ఆల్టర్నేట్ చూసుకోవడం మంచిది, ఏ ఆల్టర్నేట్ అన్న చూసుకోండి మాకేం అవసరం లేదు, కాకపోతే తను అంటున్నప్పుడు సగటు ఉద్యమకారులుగా ఒక సామాజిక వర్గ నేతగా ఒక ఒక చిలుపు అంటది ఒకటి ఎక్కడ ఒక దగ్గర, అరే నీ అమ్మ ఎంత చేసి ఇప్పుడు నాకేసే తెలుసు, మీకు రాహుల్ రెడ్డి గారు నా మీద ఆ తరహా బెదిరింపులకు వచ్చినప్పుడు నేనే కేసు పెట్టినప్పుడు అన్ని పార్టీల వాళ్ళు ఉన్నారు, దీనికి కులమే ఉంటది, అహమే అసలు సమస్య కదా, కులానికి ఏమున్నది, ఇప్పుడు దళితుడైనంత మాత్రాన రెడ్డినో ఖమ్మనో వెల్మనో బెదిరిస్తే ఊరుకుంటారా ఉత్తమ్యా, కాబట్టి ఇక్కడ సఫరర్స్ అంతా కూడా బడుగు బలహీన వర్గాలు కావడం అనేది తెలంగాణ సఫరర్స్ అంతా ఒక వేదిక పెట్టుకోవడానికి సంబంధించిన స్పేస్ ఉందా తెలంగాణలో? డెఫినెట్ గా ఉంటది, ఏ పార్టీలో ఉంటే ఏంటి నష్టం ఏంటండి? రెండు జాతీయ పార్టీలు ఉన్నప్పటికీ ఒక ప్రాంతీయ పార్టీ వల్ల సఫర్ అయిన వాళ్ళందరూ ఆ రెండు జాతీయ పార్టీని వదిలేసి ఇంకో వేదిక పెట్టుకోవాల్సిన అవసరం వస్తుందంటే మీ జాతీయ పార్టీని కూడా ఆలోచించుకోవాలేమో కదా. చాలా స్పష్టంగా మీరు ఇక్కడ నరసింహరావు గారు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ప్రశ్నించడానికి ఈ వర్గాల ప్రయోజనాలకు వేదిక ఉండడం వేరు, రాజకీయ పార్టీ వేరు. ఈటెల రాజేంద్ర గారు రాజకీయ పార్టీ పెడితే రాజకీయ తన మార్కు రాజకీయాలను ఆశించిపోయే పరిస్థితి అది వేరు. దాకరు పార్టీగా మద్దతు చెప్పడు, దాకర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా ఉంటాడు, ఎందుకంటే నా రాజకీయం కాంగ్రెస్ తో ఉంది కాబట్టి, అంతకంటే ఎక్కువ టీఆర్ఎస్ తో మాకు సంబంధాలు ఉన్నాయి, బట్ నేను టీఆర్ఎస్ ను రాజకీయ వేదిక ఎంచుకోలే. ఇప్పుడు ఈటెల రాజేంద్ర గారు పార్టీ పెట్టుకుంటే అది వారి ఇష్టానుసారం అది జరగవచ్చు, బట్ దాకర్ ఈ సందర్భంలో ఈటెల రాజేంద్రకు నైతిక మద్దతు ఉంటాడు తప్పితే రాజకీయ పార్టీ పెడితే రాజకీయంగా నేను మద్దతు చెప్తా అని చెప్పట్లేదు. రైట్, మీరు ఇస్తుంది నైతిక మద్దతు మాత్రమే. నేను రజనీ కుమార్ గారితో మాట్లాడిస్తాను, దానికంటే ముందు కృషాంక్ రేజ్ చేసిన పాయింట్ ఏంటంటే దేవరయాంజలి భూములకు సంబంధించి రేవంత్ రెడ్డి గారు మీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆయన ఒక ఆరోపణ చేశారు,
కేటీఆర్ భూములు, నమస్తే తెలంగాణ పత్రికకు సంబంధించిన భూములు కూడా అసైన్ ల్యాండ్లు, దేవరయాంజిల్ భూములకు సంబంధించినవే అని చెప్పారు ఆయన. కానీ దివాన్ కమిటీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వేసిన కమిటీ ఇచ్చిన రిపోర్ట్లో ఆ సర్వే నెంబర్లో ఉన్న భూములేవి కూడా దేవాదేశాఖ భూములు కాదు అని రిపోర్ట్ ఇచ్చింది. ఆ రిపోర్ట్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇచ్చిందని ఒక రిపోర్ట్ చూపిస్తున్నారు కృషాంక్. అదే ఇప్పుడు దివాన్ కమిటీ ఇచ్చిన రిపోర్టు మీకు టైటిల్ డీడ్ అనేది 1935 నుంచి ఉన్న టైటిల్ డీడ్ ఉంది అక్కడ దేవరాంజల్ భూములకు. ఇది కంపేర్ చేసుకుందాం. ఇప్పుడు కొత్తగా ఇప్పుడు మీ ప్రభుత్వం వచ్చింది కదా, మీ ప్రభుత్వం లెక్కల ప్రకారం అది ఏ భూమిలో డిక్లేర్ చేసి ఉన్నారు కదా, మీరు భూ సర్వే చేసిండ్రు కదా, భూ సర్వేలో ఈ భూమి ఎక్కడికో తెలుస్తుంది కదా. ఈటల గారికి దేవరాంజల్ భూములు అసైన్డ్ భూములు అయినప్పుడు అసైన్ అయినాయా, దేవాదాయ శాఖ కింద ఉన్నప్పుడు అసైన్ అయినాయా, లేదు అది కోర్ట్ ఆఫ్ లాయర్స్ కోర్ట్ ఆఫ్ ఆర్ట్స్ కింద ఉన్న వాటిని దేవాదాయ భూములుగా డిక్లేర్ చేసుకుని ఈటల రాజేంద్ర గారికి అసైన్ అయినాయా, అసలు ఇవన్నీ కూడా తేలాలంటే నిగ్గు తేలాలంటే సిట్టింగ్ జడ్జి తో విచారణ అనేది కరెక్ట్. అది నిజంగా నరసన చెప్తున్నా ఇప్పుడున్న ఐఏఎస్ లకు నేనేదో ఫర్ ది సేక్ ఆఫ్ ఒక నిమిషము హరీష్ లాంటి వాళ్ళకు, మిస్టర్ అంటే కలెక్టర్ హరీష్ లాంటి వాళ్ళకు, సోమేష్ లాంటి వాళ్ళకు, చీఫ్ సెక్రటరీ ఉన్నాడు కదా తను కూడా ఎస్సీ బీహార్ ఎస్సీ, ఐ డోంట్ నో దీస్ గైస్ ఆర్ నాట్ అవేర్ అబౌట్ ది తెలంగాణ రికార్డ్స్ తెలియదు. నేను బాజాప్త చెప్తున్నా, నేను ఒక సంవత్సరం జరిగి చదివిన తర్వాతనే భూముల విలువ, భూముల యొక్క వివరాలు, భూముల యొక్క రకాలు, భూముల యొక్క అంశాలు ఇంకా నాకు వంటబడతలే. సో వీళ్ళు పైన పైన చేసే వాటికి ఇంకా తెలిస్తే నేను అనుకోను, నిజాయితీగా చిత్తశుద్ధి ఉంటే మీరు ఒక మంత్రిని ఎవరిని టిఆర్ఎస్ పార్టీ మంత్రితో పాటు ఆల్ పార్టీ రిప్రజెంటేటివ్స్ ను వాళ్ళు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళకి ఇష్టమైన వాళ్ళు ఎవరినో ఎంచుకోమనండి. మనం ఎంక్వైరీ చేద్దాం. ఈటల రాజేందర్ గారు రాజ్యాంగబద్ధంగా కాకుండా, చట్టబద్ధంగా కాకుండా, న్యాయబద్ధంగా కాకుండా ఒక్క ఇంచు భూమి కనుక తీసుకుంటే మీరు బేర్ చేయకండి. ఎపిసోడ్ జరుగుతున్న పరిణామాలు చూస్తున్నారు కదా, మీ కామెంట్ ఏంటి? అంటే ఇది ఒక రకంగా స్వాగతించాలి, బట్ ఇంకో రకంగా ఏం చేయాలంటే ఇప్పుడు 7 సంవత్సరాల కాలంలో ఎక్కడైతే టిఆర్ఎస్ ప్రభుత్వం ఉందో గతంలో రాగానే చాలా పెద్ద ఎత్తున అన్ని కూడా అన్యాక్రాంతంగా ఉన్న భూములన్నింటిని కూడా తిరిగి లాక్కుంటామని చెప్పేసి పెద్ద ఎత్తున అప్పుడు చాలా హడావుడి చేసినటువంటి సందర్భం. అందులో కొన్ని భూములు గురుకుల ట్రస్ట్ గాని లేదా ఎన్ కన్వెన్షన్ గాని లేదా ఇంకా చాలా భూములు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఆంధ్ర ప్రాంతం వాళ్ళ గాని తెలంగాణ పెద్ద పెద్ద నాయకులు ఏం గానీ ఉన్నాయని చెప్పేసి ఆ రోజు చాలా హడావుడి చేసి ఒక వారం రోజులు స్పెషల్ డ్రైవ్ చేసి కొన్ని చోట్ల కూలగొట్టినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ఆ తర్వాత దాన్ని అసలు దాని గురించి లేదు, దాని మాట లేదు, దాని ఊసు లేదు, తర్వాత అయిపోయింది. తర్వాత ఆల్ ఆఫ్ సడన్ గా అప్పుడు కూడా ఆరోగ్య శాఖ మంత్రిగానే రాజయ్య ఉన్నారు. మరి రాజ్యాన్ని కూడా ఒక మరి ఎందుకు నచ్చలేదో రాజయ్య గారు. ఇప్పుడు ఇక్కడ 2 రకాలుగా కనపడుతుంది, నీతి అవినీతి అని ఇన్ని రోజులు మాట్లాడుకుందాం మనం. ఇప్పుడు అవినీతి ఆయనకు మంచి వాళ్ళు అంటే ఆయనకు దగ్గర వాళ్ళ అవినీతి ఒక రకంగా మాట్లాడుకుంటున్నట్టు ఉన్నారు, లేదా ఆయనకి ఎవరైనా కాస్త అంటే ఎదురు తిరిగి మాట్లాడడమో లేదంటే ఇదే ఏదైనా సమస్య ఉన్నప్పుడు దాని గురించి క్వశ్చన్ చేయడమో ఇవన్నీ చూసినప్పుడు దొరలు ఎప్పుడు కూడా ఎవరైనా క్వశ్చన్ చేస్తే తట్టుకోలేరు. అంటే వాళ్ళు వాళ్ళ వాటిని డైజెషన్ చేసుకోరు. అంటే మన చరిత్ర చదివినప్పుడు కూడా అదే రకమైనటువంటి ఉంటుంది. ఇప్పుడు కేసీఆర్ గారిది కూడా అదే, అంటే చాలా ప్రేమగా ఉంటాడు కొద్దిమందితో, ఎవరైతే ఆయన కాల్భక్త బాంచందర అనే రకంగా ఉండేటువంటి వాళ్ళతోనేమో ప్రేమగా ఉంటాడు, ఎందుకంటే వాడు ఎప్పుడు కళ్ళ కిందనే ఉంటాడుగా. ఎవరన్నా కాస్త తెలివి మీరి కాస్త స్వతంత్రంగా బతకడం, స్వతంత్రంగా రాజకీయంగా లేదంటే ఆర్థికంగా సామాజికంగా కాస్త మంచిగా ఉన్నాడు అనుకున్నప్పుడు వాడిని ఎలా తొక్కాలనే ఆలోచనతో ఉన్నటువంటి వ్యక్తిగా మనకు కేసీఆర్ పలు సందర్భాల్లో, ఇదొక ఎపిసోడే కాదు, గతంలో చాలా సందర్భాల్లో అదే కనబడ్డది. ఎవరైనా కూడా ఆయనకు సరంత అయితే ఒక రకంగా, లేకపోతే ఇంకో రకంగా. ఈ మధ్య కాలంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆయనకి మంత్రి పదవి ఇవ్వడానికి కూడా ఇబ్బంది పెడితే అప్పుడు ఈ పార్టీ ఎవరితో కాదు మాదే పార్టీ అనే రకంగా ఒక మాట కూడా మాట్లాడారు. ఆ రోజు అంతకు ముందు ఏం జరిగిందో ఇంటర్నల్ గా మనకు తెలియదు, బయట మాట్లాడుకుంటే మీడియాలో చూస్తే తెలిసిందే. అయితే ఈటల రాజేందర్ గారు అప్పటి నుండి కొంత ధిక్కర స్వరంతో మాట్లాడుతున్నారు, పలు సందర్భాలలో కూడా మాట్లాడారు. అది గ్యాప్ పెరుగుతూ 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 ఇంత దూరం వచ్చింది. కాకపోతే ఏంటంటే ఇక్కడ రాజేందర్ గారైనా రాజయ్య గారైనా ఎవరైనా తప్పు చేస్తే మీరు శిక్షించండి. మేమందరం కూడా ఏ పార్టీ అయినా కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా వాళ్ళని సమర్థిస్తుందా?
తప్పు చేసిన వాళ్ళ నెత్తిన కూర్చోబెట్టుకుంటున్నారు. తప్పు చేశాడని మీరు మీరు వచ్చి అభ్యంతరం చెప్తున్నారు అనేది వాళ్ళ పాయింట్. అయితే ఇంతకుముందు మీరు అంటున్నారు కేసీఆర్ గారు దొర అని, కేసీఆర్ గారు దొర అని కాంగ్రెస్ మిగతా ప్రతిపక్షాలు మీరు మాట్లాడుతున్నారు. టిఆర్ఎస్ పార్టీలో ఉన్న మంత్రులేమో బీసీల దొరగా ఈటెల రాజేందర్ చూస్తున్నారు. అది నేను అంటున్నాను. ఇప్పుడు కేసీఆర్ ని దొర అంటే వాళ్ళు చాలా సంతోషంగా సంకల్పించుకుంటారేమో తెలియదు. బీసీలు గాని దళితులు గాని దొరలుగా బతకడానికి మాత్రం డైజెషన్ అవ్వట్లేదు వాళ్ళకి. అంటే వీళ్ళు వ్యక్తిగతంగా ఎలా ఆలోచిస్తున్నారు అంటే బీసీలలో కూడా వాళ్ళ మనస్ఫూర్తిగా వస్తుంది అండి. పదవుల కోసం ప్రాగులాడేటువంటి వ్యక్తులు వాళ్ళ గురించి మనము ఒక బీసీ నాయకుడిగా మాట్లాడుతున్నారని మనం అనుకోవద్దు. వాళ్ళ మంత్రి పదవుల కోసమో వాళ్ళ కోసమో ఆలోచిస్తున్నారు తప్ప ఇంకోటి లేదు. ఇక్కడ ఇంకోటి అండి, ఇప్పుడు దయాకర్ గారు చెప్పినా ఎవరు చెప్పినా కృషాంక్ కూడా తెలియదని మనం అనుకోవద్దు. కృషాంక్ కూడా అన్ని విషయాలు తెలుసు, ఆయన కూడా ఆ పార్టీ ప్రతినిధిగా ఆయన మాట్లాడాల్సిన మాట. ఇప్పుడు మేమేమంటామంటే చాలా చాలా ఇన్సిడెంట్స్ మనము రికార్డెడ్ గా మన ఛానల్స్ లో కూడా ఇలా వచ్చినాయి. ఇప్పుడున్నటువంటి మంత్రి మల్లారెడ్డి గారు ఏమైతే, ముత్తిరెడ్డి గారు అయితే ఏంటి, మా దగ్గర జగదీశ్వర్ రెడ్డి నిజంగా చెప్పాలంటే మా దగ్గర సూర్యాపేటలో 100 కోట్ల రూపాయల ప్రభుత్వ స్థలాలు కబ్జా చేసి దాన్ని రియల్ ఎస్టేట్ కు వాడితే చాలా పెద్ద ఎత్తున ఉద్యమం జరిగిందండి. ప్రజా దర్బాలు నిర్వహించారు, ఇప్పటి వరకు దాని మీద చర్య లేదు. ఇదే సైద్ రెడ్డి గారు, ఇదే జగదీశ్వర రెడ్డి గారు దాంట్లో ఉన్నారు. అయితే దాని మీద ఎటువంటి ఇది లేదు, యాక్షన్ లేదు. లేదంటే మల్లారెడ్డి గారి మీద చాలా ఒక మహిళ కదా అండి మనతో మాట్లాడుతున్నప్పుడు నా పక్క స్థలం కబ్జా చేశారని చెప్తే దాని మీద ఇంతవరకు ఏ రకమైన చర్య తీసుకున్నారో కూడా తెలియదు. అంటే ఒక ఈటల రాజేందర్ లాంటి వ్యక్తి మీద ఇమ్మీడియట్ గా అసలు నేను దేశ చరిత్రలోనే ఇంత తొందరగా నిర్ణయం తీసుకున్నారంటే ఆశ్చర్యపోవాల్సి వస్తుంది. 24 గంటల్లో ఒక నిర్ణయం తీసుకుని మనం బర్తరఫ్ చేసి వారి మీద 4 IAS ఆఫీసర్లను పెట్టేసి దయచేసి ఇటువంటి చాలా ప్రజా సమస్యల మీద కూడా దృష్టి పెట్టండి. దళితుల భూములు ఈ రోజు గత ప్రభుత్వాలు మీరు వచ్చినాక ఒక ఎకరా కూడా ఇవ్వలేదు దళితులకి. గత ప్రభుత్వం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఇచ్చినటువంటి ముఖ్యమంత్రులు ఇచ్చిన భూములని ఈ రోజు ఎంఆర్ఓ ఆఫీసులని, ఎండిఓ ఆఫీసులని, లేదా ఈ ప్రభుత్వ నిర్మాణాల కోసమని, వాటి కోసం, ఫార్మా కంపెనీల కోసమని ఈ రోజు పెద్ద ఎత్తున 7 సంవత్సరాల కాలంలో దళితులకు ఇచ్చిన భూములను కూడా లాక్కున్నారు మీరు ఇవ్వకపోగా. సో వాటి మీద చర్యలు తీసుకోండి. అసైన్ ల్యాండ్స్ హైదరాబాద్ చుట్టూతో ఉన్నటువంటి చాలా మంది మీ సమీప బంధువులు పెద్ద పెద్ద ఆకాశారమాన్యాలు నిర్మిస్తున్నారు, వాటి మీద చర్యలు తీసుకోండి. టెక్నికల్ ఇష్యూస్ మాట్లాడదాము. పాయింట్ పొలిటికల్ గా చూస్తే, పొలిటికల్ గా నేను పోరాటం చేస్తా, ఉద్యమకారులందరినీ ఒక దగ్గరికి తీసుకొస్తా, ఈ తరహా మాటలు ఈటెల రాజేందర్ గారు మాట్లాడుతున్నారు, వాటిని ఎలా చూస్తారు భారతీయ జనతా పార్టీగా? ఇంటర్నల్ గా ఎంత బాధ అనుభవించి అసలు దానికి దూరమై కూడా ఆయన 30 సంవత్సరాలు కావచ్చు, అయినా కూడా ఈ రోజు తిరిగి ఆ రకమైనటువంటి ఒక మాట ఆయన నోటి నుండి వచ్చిందంటే ఎంత మద్దతు పడుతున్నారు, ఎంత ఆవేదన పడుతున్నారు. రజని గారు, ఏదో టెక్నికల్ ప్రాబ్లం ఉంది మేడం, ఆడియో మళ్ళీ వస్తారు మీ దగ్గరికి. కృషాంక్ గారు, ఇక్కడ కాంగ్రెస్ పార్టీనో భారతీయ జనతా పార్టీనో ఒక అవినీతి చేశారని ఒక ఆయన పైన చర్యలు తీసుకుంటే వాళ్ళు ఎందుకు ఆయనకు ఒకళ్ళతో పుచ్చుకుంటారు? మేము కూడా బీసీలుగా, ఎస్సీలుగా, ఉమెన్ గా మేము కూడా చాలా మంది ఉన్నాం. అరే మా కులాలని ఇలా రాజాని తీసుకొచ్చి రాజా స్పందించకపోతే ఆయన తప్పని మనం అనుకోవచ్చు, కానీ మాకైతే ఒక దళిత కులస్తుంది ఈ రకంగా అన్నాడనే బాధ అయితే నాకుంటది, దయాకర్కు ఉంటది, కృషాంక్ కూడా ఉంటది. అదే రకంగా ఈరోజు బీసీలలో చాలా ప్రామినెంట్ కమ్యూనిటీ ముదిరాజు, బి యాదవులు వీళ్ళందరూ ఈ రకంగా వేయడం అనేది సముచితమైనటువంటిది కాదు. ఒకవేళ ఆయన మీద కక్ష ఉంది లేదా ఇంకో రకంగా తీర్చుకోవాలనుకుంటే మీరు డెఫినెట్ గా ఆ రకంగా చేయండి. ఇంకోటి చెప్తానండి, ఈరోజు కాగ్ ఒక రిపోర్ట్ ఇచ్చింది నరసింహరావు గారు, 20,000 ఎకరాల భూములు అన్యాక్రాంతమైంది తెలంగాణ ప్రాంతంలో, వాటి మీద నిగ్గు తేల్చండి అని ముఖ్యమంత్రి గారికి ఒక కాగి ఇచ్చే రిపోర్ట్ లో ఉంది. మరి ముఖ్యమంత్రి గారు ఈ రోజు వరకు దేవాదాయ ఆస్తులు 20,000 ఎకరాలు ఎక్కడ అన్యాయకాంతిందండి, ఎవరి కంట్రోల్ లో ఉంది, ఎందుకు మీరు ఒక కంపెనీ తీసుకుంటారు? రైట్, ఒక్క నిమిషం కృషాంక్ గారు, సరే మరి అంత టెక్నికాలిటీస్ లో వద్దు. మనం ఇష్యూ ఏంటంటే కాంగ్రెస్ భారతీయ జనతా పార్టీయో లేకపోతే మిగతా ప్రతిపక్షాలు ఈటెల రాజేందర్ కి ఎందుకు సపోర్ట్ చేస్తున్నాయి, ఒక అవినీతి చేశాడని ఎంక్వైరీ చేస్తే అంటున్నారు మీరు.
ఈటెల రాజేందర్ పైన అవినీతి ఉంటే తేల్చండి ఓకే, కానీ తేల్చడానికి వాడే పద్ధతి ప్రొసీజర్ కనీసం ఫాలో అవలేదు అనేది రాజకీయ పార్టీలు చేస్తున్న ఆరోపణ కదా. హైకోర్టు చెప్పింది ఓకే, కనీసం నోటీస్ ఇవ్వకుండా ఎలా విచారణ చేస్తారు, గంటల వ్యవధిలో ఎలా ఇస్తారు, ఆ నివేదిక పనికిరాదు అని చెప్పింది హైకోర్టు. ఎస్ అది చెప్పారు కాబట్టి ఆ సూచన ప్రకారంగా ఇప్పుడు జరుగుతుంది. మ్యాటర్ ఎందుకంటే అంటే ప్రభుత్వం ఇంటెన్షన్ అయితే అర్థమైపోతుంది కదా. లేదు, ముఖ్యమంత్రి గారికి ప్రెరోగేటివ్ ఉంటుంది. అందుకే కొన్ని ఉదాహరణలు చెప్పనివ్వండి. కొన్ని ఇక్కడ విచారణ చేపట్టారు గతంలో లాగా, ఇవాళ వీళ్ళు చాలా వ్యక్తం చేస్తున్నారు కదా, దొర మోదీ గారు బండారు దత్తాత్రేయ గారు మన బీసీ నాయకులే ఎవరికి చెప్పకుండా టక్కని మంత్రి పదవి తీసేసారు. మరి ఇవాళ ఎవరైతే బాధపడుతున్నారో ఆ రోజు బాధపడ్డారో తెలియదు, ఎందుకంటే చాలామంది ఆ రోజు నవ్వుకున్న వాళ్ళు ఉన్నారు. కానీ ఆ రోజు వీళ్ళందరూ బాధపడ్డరా లేదా ప్రశ్నించరా లేదా ఎవరికి తెలియదు. అద్వానీ గారి పరిస్థితి కూడా అద్వానీ గారు ప్రైమ్ మినిస్టర్ కోరుకున్నారు కాబట్టి వారి పరిస్థితి ఏమైందో కూడా అందరికీ తెలుసు. అక్కడ దాకా ఎందుకు అదే ఇక్కడ చేస్తున్నారు. లేదు లేదు, ఒక నిమిషం ఇప్పుడు ఇక్కడ ఇంకో మొత్తం నేను మిమ్మల్ని మాట్లాడినిచ్చిన కదా, కొంచెం మేము మాట్లాడేసరికి మధ్యలో పడతారు. ఇప్పుడు అక్కడ దాకా ఎందుకండి, శంకర్ రావు గారు మంత్రిగా ఉండే, శంకర్ రావు గారిది చిన్న ఫ్యామిలీ కేసు, దాని తర్వాత వాళ్ళ కూడలు వాపసు కూడా తీసేసుకున్నది. కానీ రాత్రికి రాత్రి షర్టు ప్యాంటు కూడా వేసుకొని ఇవ్వకుండా వారి ముఖ్యమంత్రి గారు కిరణ్ కుమార్ రెడ్డి గారు లుంగి మీద వారిని అరెస్ట్ చేసి తీసుకుపోవడం జరిగింది. ఇక్కడ జస్ట్ విచారణ మాత్రమే, విచారణ మాత్రమే, ఆరోపణలు వచ్చినాయి కాబట్టి ఆ విచారణ చేసే ప్రెరోగేటివ్ అనేది గౌరవ ముఖ్యమంత్రి గారికి ఉంటది, వారికి ఉండే ఇంటెలిజెన్స్ ఇన్పుట్స్ ఉంటాయి. వాళ్ళు వారు ఈ రోజు అడుగుతున్నారు సిట్టింగ్ జడ్జు సిట్టింగ్ జడ్జు సిట్టింగ్ జడ్జి అని కోరుకుంటున్నారు. ఇవాళ ఆల్రెడీ మ్యాటర్ కోర్టుకి వెళ్ళిపోయింది, ఇప్పుడు ఏ విచారణ జరుగుతుందో ఖచ్చితంగా మొత్తం కోర్టుకి సమాధానం చెప్పాల్సిందే. ఆ తర్వాత ఎవరు ఎటువైపు సానుభూతి చూపెడతారా అనేది కోర్టు తేల్చిన తర్వాత, ఏ ఎక్కడెక్కడ ఏ భూములు తీసుకున్నారో దాని తర్వాత వీళ్ళు ఏం సానుభూతి చూపెడతారో అందరు కూడా చూస్తారు. ఇంకొక రెండు విషయాలు చెప్తారు. ఇంకొకటి ఏంటిదంటే, వీరు ఈ రోజు బేసికలీ ఈ రెండు పార్టీస్కి కూడా ఇష్యూ లేవు, పబ్లిక్ ఇష్యూస్ లేవు. అందుకే పబ్లిక్ ఇష్యూ కంటే ఎప్పుడు టీఆర్ఎస్ నుంచి ఎవరైనా వస్తారా మేము మాట్లాడదాం, స్వరం ఎత్తుదాం, మాకు ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు, లేకుంటే మేము ప్రభుత్వాన్ని కూల్చేస్తాం. ఒక పార్టీ మనం చూసినాం, ఏది మన డిపాజిట్ గల్లంత అయింది సాగర్ లో, నాలుగో స్థానం ఎమ్మెల్సీలో వచ్చింది, మేము వదిలేసిన కార్పొరేటర్ సీటు కూడా వాళ్ళు గెలవలేని వాళ్ళు, మేము ప్రభుత్వాన్ని కూల్చేస్తాం, మాకు ఎమ్మెల్యే టచ్ లో ఉన్నారని వాళ్ళ అధ్యక్షుడు మాట్లాడుతారు. అట్లాంటి వాళ్ళు ఈ రోజు ఏంటిది ఇవన్న వచ్చేస్తున్నారు, వీళ్ళేనా మీకు టచ్ లో ఉన్నది అనేది మేము అడుగుతున్నాం. అంతేకాదు ఇంకొకటి, కాంగ్రెస్ వాళ్ళు కూడా ఇవాళ ఏదో సానుభూతి చూపెడుతున్నారు. గతంలో కూడా టీఆర్ఎస్ నుంచి కొందరు సామాజిక వర్గంగా అన్యాయం జరిగితే ఆయన బయటకు వస్తే ఎందుకు మాట్లాడకూడదు పార్టీగా ఓకే. మేము ఏమంటున్నామంటే, ఇంత బుడగ జల్లుతున్నారని వీరు అంటున్నారు కదా, ఏనాడైనా కేసీఆర్ గారైనా లేకుంటే కేటీఆర్ గారైనా వివేక్ గారు పార్టీ వదిలిపోయారు, అడ్వైజర్ గా వారికి స్థానం ఇచ్చినా కూడా వివేక్ గారి గురించి ఒక్కసారైనా మాట్లాడిరా, ఎవరైనా మాట్లాడినట్టు తప్పు పట్టినట్టు కనబడ్డదా? కొండా విశ్వేశ్వర రెడ్డి గారు వారు పొద్దున్న లేస్తే ట్విట్టర్ మాధ్యమంలో లేకుంటే మీడియాలో పొద్దున్న లేస్తే కేటీఆర్ గారిని పర్సనల్ గా అంటున్నా కూడా, ఏనాడైనా కేటీఆర్ గారు కేసీఆర్ గారు ఏనాడైనా కొండా విశ్వేశ్వర రెడ్డి గారి గురించి మాట్లాడిరా, విజయశాంతి గారి గురించి మాట్లాడిరా, ఎవరి మీద బురద జల్లినమండి? ఇక్కడ బురద జల్లడం ఏం లేదు, వీళ్ళేదో కాస్ట్ కార్డు ప్లే చేయాలని కులాల లిస్టు చదివారు కదా. ఇక కాంగ్రెస్ ప్రతినిధి అయితే ఏకంగా ఆంధ్రప్రదేశ్ నాయకుడు ఎవరో బాధ వ్యక్తం చేసిరట, తెలంగాణ వచ్చి తప్పు జరిగిపోయిందట, ఇంకా ఎన్ని రోజులు ఈ ఆంధ్ర ప్రేమను తీసుకొని వస్తారు ఎవరినో కొత్తలో. మేము అంటున్నది ఏంటంటే, ఇక్కడ కులం కార్డు, ఈ డివైడ్ అండ్ రూల్ పాలసీ, కాంగ్రెస్ నీతి రాజకీయాలు కుల రాజకీయాలు బంద్ చేయండి. ఇక్కడ క్లియర్ గా అవినీతి ఆరోపణలు వచ్చినప్పుడు మరి ఖచ్చితంగా ట్రాన్స్పరెంట్ గా చేసినాం, మీరు సహేతుకంగా మిగతా వాళ్ళే ఉన్నాయని మీరు ఎప్పుడైతే అంటున్నారో, మీడియా ట్రయల్ కాకుండా లీగల్ ట్రయల్ తీసుకెళ్ళండి. ఇది ఒక్క పాయింట్ కవర్ చేస్తా, మిమ్మల్ని ఎవరు ఆపలేదు. జనరల్లీ టెండెన్సీ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ అనేది ఎవరైనా వెళ్ళిపోవచ్చు, ఒక పది మంది ప్రభుత్వం ఒక మంత్రి ఆధ్వర్యంలో మల్లన్న సాగర్ అయినప్పుడు మీకు గుర్తుంటే అట్లానారెడ్డి గారు ఇండివిజువల్ గా ఏ రాజకీయ పార్టీ నిజ నిర్ధారణ కమిటీ వేసుకుంటుంది ఓకే, ప్రభుత్వంగా ఒక మంత్రి ఆధ్వర్యంలో ఆల్ పార్టీని తీసుకెళ్లి చూపించవచ్చు కదా, నిజంగా తప్పు చేసి ఉంటే సొంతంగా ఎందుకు పోలేరు? వాళ్ళ నాయకుడు ఆల్రెడీ హుజూరాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి చేస్తున్నాడు, ఆయన దగ్గర కొన్ని ఉన్నాయి, వీళ్ళని ఎవరు ఆపలేరు. ఎందుకు ఇక్కడనే హైదరాబాద్ గాంధీ చూసొచ్చినాం, నేను అంటున్నా దయాకర్ గారిని నేను తీసుకుపోతా, వారిని పర్సనల్ గా తీసుకుపోయి అట్లా అక్కడ వారి మీద ఉన్న ఎఫ్ఐఆర్ నిన్న కూడా ఒక ఛానల్ లో చెప్పిన, ఇగోండి ఈటల వికాస్ ఈ ఎఫ్ఐఆర్ ది, దయాకర్ గారిని కూడా అప్రోచ్ అయ్యారు, ఇది దళిత్ భూమి తీసుకపోతా, సొంత మాలలది, వారు దళిత నేత కూడా దయాకర్ గారిని తీసుకపోదాం, పదండి మనం పోయి వారిని కలుద్దాం. దయాకర్ గారు ఇప్పుడు కృషాంక్ ఆఫర్ దేన్నైనా నేను యాక్సెప్ట్ చేస్తే పోదామంటే పోదాం, కానీ ఒకటి గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, గడి కోటలు కూడినాడు అర్థమైతుంది మీకు,
ఎంత ఆసానం ఈ వర్గాల్లో ఉంది అని. ముదిరాజ్ కమ్యూనిటీ అనేది ఎంత ఫిజికల్ కమ్యూనిటీ తెలంగాణలో కాదు ఆంధ్రప్రదేశ్ లో కూడా. వాళ్ళు చెప్పే మాటలు కనుక కేసీఆర్ అనే మాటలు కనుక ఈ లైవ్ లో పెడితే కేసీఆర్ అంటే ఉరి పెట్టుకుంటాడు అంత పెద్ద పెద్ద మాటలు. దామోదర్ రెడ్డి గారు అన్న మాటలు నా దగ్గర కూడా ఉన్నాయి, అన్న ఆడియో రికార్డ్ అందరి దగ్గర ఉంది, నీ గురించి మాట్లాడింది. ఊరుకున్నానా నా పార్టీ అయినా కూడా ఊరుకున్నానా నేను చట్టబద్ధంగా ఎట్లా పోలీస్ వాళ్ళు కంప్లైంట్ చేశారు చెప్తున్నా నేను. రాజేంద్ర గారు కాకపోతే రేపు ఇంకొక కొత్త ముద్రరాజు గారికి ఎవరికో ఒకరికి వస్తే అవకాశం మస్తు మనకి వస్తుంది ఏముందండి. వారు కాస్ట్ని వాడుకుంటున్నారు నాకు వీళ్ళ బాధన విచిత్రం అనిపిస్తుంది. తీసినప్పుడు ఎందుకు సపోర్ట్ చేయలేదండి? రైట్ రైట్ రజనీ గారు మీరు ఇంకోరికి ఇస్తున్నారని చెప్పేసి మీరే చెప్తున్నారు. బండారు దత్తాత్రేయ బీజేపీ అయినా సరే బండారు దత్తాత్రేయ తీసేసిన రోజు మేము పెద్ద ఎత్తున అంటే బీజేపీ గురించి మీరెందుకంటారు? అద్వానీ గారిని అండి, అద్వానీ గారి గురించి చర్చ జరిగినప్పుడు కూడా అన్నం మీరేంది బీజేపీల మీద అతి ప్రేమ పెరుగుతుంది అని అంటే వాళ్ళు ఇగో ఎవరైతే ఇప్పుడు ఈటల రాజేంద్ర గారి మీద వచ్చినంత సానుభూతి మీరు మిగతా వాళ్ళ మీద రావట్లేదు. అర్థం కావట్లేదు మీకు. ఏ ఒక్క పార్టీ నాయకుడిని ఇప్పుడు ఇప్పుడు మనకు 13 కమ్యూనిస్ట్ పార్టీలు ఉన్నాయి, మీరు ఆ చిన్న పార్టీని కూడా తీసుకోండి, ఈటల రాజేంద్ర గారి విషయంలో వాళ్ళ ఒపీనియన్ తీసుకోండి. ఈ ఒపీనియన్ ఉన్నది, ఇది సర్వత్రా వినబడుతున్నది. ఒక్క కేసీఆర్ కేటీఆర్ కు లేదంటే వాళ్ళకు అనుకూలంగా మాట్లాడి వాళ్ళకు మాత్రమే జరిగింది. ఈటల రాజేంద్ర గారికి ఏం తక్కువ జరిగింది నాకు చెప్పండి, ఏం తక్కువ జరిగింది? ఇప్పుడు న్యూస్ పేపర్స్ లో న్యూస్ ఛానల్స్ లో వచ్చింది విశ్వేశ్వర రెడ్డి గారు కాంగ్రెస్ మారుతునే సమయంలో ఈటల రాజేందర్ గారు పార్టీ పెడతారని అన్నారు. ఈటల రాజేందర్ గారు కూడా అవుట్ ఆఫ్ ద బ్లూ సడన్ గా, ఎవరు అడగలేదే మిమ్మల్ని, మీరు ఓనర్లా కాదా అని ఎవరన్నా టీఆర్ఎస్ నాయకుడు, ఎస్ మీరు ఓనర్లే అటువంటి హ్యూమిలేషన్ పార్టీ లోపల ఉందేమో అని ఒకరోజు కాదు లేదు గడిచిన 2 సంవత్సరాలుగా చాలా సందర్భాల్లో మాట్లాడారు. ఎన్నో డిసిప్లినరీ యాక్షన్స్ తీసుకున్నారు. మీరు కూడా ఏదో పార్టీ టీడీపీ నుంచి బీజేపీకి వేరు, మీరు కూడా టీడీపీ నుంచి బీజేపీకి వేరు. సంతోషంగా ఉన్నా కాంగ్రెస్ లో అవకాశం దొరకలేదు కాబట్టి ఇక్కడ గౌరవం వస్తుంది. సబ్జెక్టు నాది కాదు కదండి, నాది మీది కాదు సబ్జెక్ట్. రజనీ గారు సబ్జెక్టు నాది మీది కాదు, అనవసరంగా డైవర్ట్ అవ్వకండి. లార్జర్ సబ్జెక్ట్ మాట్లాడుకుందాం మనం. నాదేమన్నా అవినీతి ఆరోపణలు ఉన్నాయా? లేకుంటే నేనేమన్నా అసైన్ భూముల మీద కూర్చున్నా? ఫార్మాస్యూటికల్ కంపెనీ ఓపెన్ చేసుకున్నాను, ఆరోగ్య శాఖ మంత్రిగా ఉంటూ ఫార్మాస్యూటికల్ డిబేట్ డైవర్ట్ చేసుకోకండి. ఇక్కడ పంచాయతీ మీది నాది కాదు, ఇక్కడ పంచాయతీ మీది కాదు. చిన్న బ్రేక్ తీసుకుందాం, బ్రేక్ తర్వాత తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మొత్తం దేశవ్యాప్తంగా లాక్ డౌన్ పెట్టాలా లేదా, కేసులు పెరుగుతున్నాయి, చాలా ఆందోళనగా ఉంది, ఆసుపత్రిలో బెడ్స్ లేవు, మందులు లేవు, ఆక్సిజన్ దొరకట్లేదు.